తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జిల్లాలోనే కాకుండా ఇతర నాయకులు కూడా తనకు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు ఆయన. అలాగే వచ్చే ఎన్నికల్లో అన్న కిరణ్ తో పాటు నల్లారి ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ తనకు ఉంటుందని భావిస్తున్నానన్నారు. మా కాన్స్టిట్యూన్సీ కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్ నాని కావచ్చు, అందరు సహకారంతోనే చేరటం జరిగింది. ఆ రోజు కూడా చేరేటప్పుడే ముందే కాబట్టి ఇంక ఇబ్బంది ఏం లేదు. చేరాలని కోరినారు కాబట్టి చేరాం, కాబట్టి ఇంక ఇబ్బంది ఎందుకు వస్తుంది చెప్పండి. తఫ్ ఫైట్ ఏం లేదండి, వాస్తవం అది కాదు. అసలు మీరంతా ఎక్కువ ఊహించుకుంటున్నారు వాళ్ళ గురించి. అది వాళ్ళకి అదృష్టం ఏమంటే ఏదో గాలి ఉండే పార్టీలో నిలబడుతున్నారు అప్పుడప్పుడు. ఆ వేవ్ ఉండింది మొన్న రాయలసీమలో, వైసీపీ గాలి కొంచెం ఉండింది నెల్లూరు జిల్లా నుంచి మా జిల్లాల్లో. సో గెలిచినారు, అది మా గొప్పతనం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది విషయం వీలైనంత వరకు పార్లమెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానుక ఇస్తాం రాజంపేట పార్లమెంటులో. ఈసారి ఎవరిని క్యాండిడేట్ పెట్టినా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్ గెలిపిస్తాం. ఈసారి అన్నగారికి మేమంతా కూడా ఒకే కుటుంబం. మేమంతా కూడా 30 ఏళ్ళు కుటుంబం కోసం నేను కష్టపడి చేశాను. నేను నల్లారి కుటుంబం కోసం మేమెప్పుడు పదవులు ఆశించలే నేను. సో ఖచ్చితంగా అందరి సహకారం, మా కుటుంబ సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. నేను అందరిది, నల్లారి కుటుంబం అందరిది. వాళ్ళ ఎదుగుదలకు నేను 30 ఏళ్ళు కష్టపడినాను నేను. సో ఈరోజు ప్రజల కోరిక మేరకు మనం చేరటం జరిగింది తెలుగుదేశం పార్టీలో. మా సొంతంగా అయితే నిర్ణయం కాదు, మీరు అర్థం చేసుకోవాలి. క్యాడర్ 99.9% క్యాడరు ఎందుకంటే వచ్చారంటే మీనింగ్ ఏముంది చెప్పండి.